దేవుడు అంటే భయపడిన వ్యక్తిగా ఏమాత్రం కూడా లేడు గాని, ఎప్పుడైతే స్వరము ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడాడో, స్వరమ ద్వారా దేవుడు ఆయనకి సమాధానం ఇచ్చాడో, ఆయనలో మార్పు కలిగింది. ఆయన జీవిత విధానంలో దేవుడు అంటే భయపడేటువంటి ఆ యొక్క చక్కటి ఆ మనస్తత్వం కలిగినటువంటి విధానంతో ముందుకి కొనసాగింపబడుతూ ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆ సౌలు అనేటువంటి భక్తుడే పౌలుగా మార్చబడి దేవాది దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి రమాదమి 8500